सरपदले तीन तीन ఏంకూరే కొసర కొసర ఒడ్డించుకుంటున్నారో ఏంకూరంటది బాబు పప్పు పచ్చడేగా ఏంటి క్యారేజ్ తెచ్చుకోవడం మర్చిపోయావా నా క్యారేజ్ లో తింటావా కోడి కూర కూరైనా కోరికైనా గుట్టుగా ఉంటేనే రుచిగా ఉంటదయ్యా అమ్మని నాకొని చూస్తున్నావు అన్నమాట మీ చూపులు గుచ్చేస్తుంటే గమనించకుండా ఎలా ఉంటాను మన్నే నచ్చనా నచ్చబట్టే మొదటిసారి ఓ మగాడితో మనసు మాట చెబుతున్నాను ఏంటే నాలో నీకు నచ్చింది మీ పొగరు రా కలిసి భోంచేద్దాం ఆ అందరూ చూస్తున్నారు అది నాకు ఇష్టం ఉండదు వాళ్ళ వాళ్ళ బొంద అన్ని ఏర్పాట్లు చేసుకోండి ఈ రాత్రికి ఇక్కడే మన జాగారం ఇక్కడ మన బంగ్లాకి వెళ్దాం ఆ అక్కడే ఉంటుంది ఇక్కడైతే పచ్చటి చేను చల్లటి గాలి అండు వెన్నెల పైగా మనం కలుసుకున్న మొదటి చోటు మొదటి రాత్రి ఇక్కడే రేప్ అనేది మీ ఇష్టం ఏదో అనుకున్నా నీ కాడ మంచి టేస్ట్ ఉంది వెన్నెల్లో ఎవ్వరు నాకు ఇష్టం రాత్రి గుర్తే మర్చిపోద్దు మర్చిపోయేటంత మగాడా మీరు రే బండో అయ్యా లవ్వాడేశారండి లైన్ లో పెట్టేశారండి వారిని ఇలారా అయ్యా ఏర్పాట్లు బాగా చేయి అలాగేనయ్యా దానికి మంచి కొత్త బట్టలు కొను అలాగేనయ్యా ఏయ్ అయ్యా అరేంజ్మెంట్లు ఎదిరిపోలు రోయ్ ఇవన్నీ నాకు కొత్త ఏంటండి అయ్యా పొద్దున్నే వచ్చేస్తానయ్యా భయపడ్డారా మీరు ఎవ్వరికి భయపడరని పాండు చెప్పిండు చూసారా నాకు భయపడ్డారు భయపడ్డం ఏంటే మొత్తమే పడిపోయా సరసాలు చాలు గాని దా ఇదేంటే పాండుగాడు కొత్త బట్టలు తెచ్చలేదా ఇదిగో మీ మొదటి బహుమతి నీ చేత్తోనే తీసుకోవాలి నే వేసుకోవాలి అబ్బా ఇంకా బట్టలతో పనేంటే అంత తొందరైతే ఎలా ఆడాలి పాడాలి ఆడి పాడి మిమ్మల్ని ఓడించాలి గోపాల్ మన అస్సయ్య ఊళ్ళో లేనప్పుడు బరే కేసు దొరికిందిరా యాడికో నీకు చెప్పలేడేంటి గురు ఆడి నువ్వు చెప్తాడరా నేనే ఎంక్వైరీ చేస్తే తెలిసింది మ్యాటర్ నాకు ఆడి సెకండ్ సెటప్ కేసు ఏమంతమంట అక్కడికి వెళ్ళాడు అది ఆడోళ్ళు చేసుకునేది కదా గురు ఇతనెందుకు అక్కడికి వెళ్ళకపోతే ఎండకాటు పడదు పోయినోడు చాలా గొప్పోడు అయినా ఎందుకైనా మంచిది మన ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేద్దాం గురు ఏంటి గురు ఏంట్రా ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేస్తావా అయినా మనం చేస్తున్న పని చాలా తప్పు గురు ఏంట్రా తప్పు చెప్పొచ్చు కానీ ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేద్దాం అంటావు నీ ముక్కు నీ ఒళ్ళు నీ కళ్ళు నీకు పోలీసు ఉద్యోగం యూస్ చేస్తారా మీ జిల్లా వాళ్ళతో ఇదేరా అన్ని చీటింగ్ మళ్ళీ చేస్తారా అందరూ సర్దుకుపోయేదాకా చూస్తూ ఊరుకుంటారు మరి మీ జిల్లా వాళ్ళు అన్ని తొందరపాటు పనులే చేస్తారు లాస్ట్ కి చూస్తుండే అవకాశాన్ని కూడా కోల్పోతారు ఈ క్యాస్ట్ గొడవలాగా మనకి జిల్లా గొడవలు ఎందుకురా నేను చెప్పేది మన మంచికేరా ఇలాంటి కేసేది ఒకటి పరిష్కరించామనుకో మనకు ప్రమోషన్ వస్తుంది కదా నీ మాట ఎప్పుడైనా కాదన్నాన్న గురు అది కాబట్టి ఇప్పుడు సత్ర దగ్గర ఉన్న కూలీలు మనం ఎంకరేజ్ చేద్దాం పదా చూడు గురు స్టూడెంట్స్ లాగా నిలబడ్డారు మాస్టర్ లాగా యాక్ట్ చేయకు కూలీలు మీరేనా మీ మేస్త్రి ఎవరు నేనేనండి అయ్యా మీరు సత్ర దగ్గర ఉన్నారని అక్కడికి వెళ్తే బస్ ఎక్కి జంప్ అయిపోదామని ఎక్కడికి వచ్చారా అది సరే గాని రాత్రి భూపతి గారి పొలం దగ్గర ఉన్నది మీ కూలి పిల్లనంట కదా పిల్లది అయ్యా నేను పొలం పనులు అయ్యాక అందరం సత్రం చేరుకున్నాం ఎవరి పనులలో వాళ్ళున్నాం ఆ పిల్ల తానం చేసి భూపతి గారి పొలానికి అని చెప్పెళ్ళింది ఓహో కూలి పనులకు మీరు సందగాడు తానాలు చేసి వెళ్తారన్నమాట సరే ఇంతగా ఆ పిల్లది ఆ వెళ్ళటం వెళ్ళటం ఇంతవరకు రాలేదయ్యా రాలేదా చూసారా సరే ఆ పిల్ల ఎవరు ఏ ఊరిది మొన్న మేము భూపతి గారి పొలం పనులకు వచ్చేటప్పుడు లారీ దారి మధ్యలో ఆపెక్కిందయ్యా
कर्नाटक कोलार दिखुमुक्न दानेंदो कूलील तक कुर्तपड़ अदेवरो पनकना गोपाल भूपति गार అయ్యా తల్లేని మొండేని చూసి అయ్యగారిది తట్టుకోలేక కార్యక్రమాన్ని ముగించేసామండి అయ్యా అదంతా మీరు చూడకపోవడమే మంచిదండి అయ్యా సార్ కూల్ ఎంత ఎక్కనే ఉన్నారు సార్ సాయంత్రం గల్లా ఈ కేసు తెలిసి నేనే మీకు ఫోన్ చేస్తా సార్ ఇది మన కేసు సార్ చూడసే మాటలు చెప్పడం కాదు ఇవాళ సాయంత్రం గల్లా హత్య చేసింది ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు పూర్తి వివరాలు నాకు కావాలి హలో దూరంగా ఉండండి వర్మ గారి ఫోన్ బయలుదేరేమని చెప్పు రండి సార్ నేను బయలుదేరేమండి బాండుగడేమో అమ్మాయి కర్ణాటక కోలార్ అంటున్నాడు కొంపతీసి మన యాంటీ గ్రూప్ అమ్మాయితో పదకం ప్రకారం ఈ మర్డర్ చేయించలేదు కదా ఏం చెప్పగలవరా ఏమైనా వ్యవహారాన్ని అది తేలిక వదిలేయకూడదు వీడికి అమ్మాయిల పిచ్చితో పాటు ఊరంతా శత్రువులే ఎరా వాడికి నీకు ఎందుకు రేత అమ్మాయిల పిచ్చి చూసావుగా ఇకనైనా పిచ్చి మానుకో